ఇంటింటి సర్వే పక్కాగా నిర్వహించాలని మంత్రి శ్రీధర్బాబు మహిళా సంఘాల సభ్యులను ఆదేశించారు. మంతని మున్సిపల్లో ఉపాధి హామీ లేనందున ఇక్కడి మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా మంతని ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. 14 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు డ్రైనేజీల నిర్మాణానికి ఎంపీ వంశీకృష్ణతో కలిసి శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అమ్మ ఆదర్శ కమిటీలకు బాధ్యతలు అప్పగించడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగైనట్టు తెలిపారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ 3 దఫాలుగా చేశామన్నారు. సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ కాలేదని, వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. అనంతరం మహిళా సంఘాలకు 20 కోట్ల రుణ చెక్కులను పంపిణీ చేశారు. ఈ మధ్యలో ఉంటే భయం ఆందోళన మాటర్లానే పేరుతున్నా కూడా అభివృద్ధి సంక్షేమానికి నిర్వచనాన్ని ఇచ్చే ప్రయత్నం చేసే దిక్పథంతో కౌన్సిలర్లు అందరూ కూడా మాతో ప్రయాణం చేస్తామని ముందుకొచ్చారు. ఆరోగ్య వారు కోరిన విధంగా, అక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు కోరిన విధంగా వారికి కావాల్సిన రోడ్లు, వారికి కావాల్సిన డ్రైన్లు ఇచ్చే ప్రయత్నంతో పాటు రాబోయే కాలంలో మొన్ననే అటువైపు ఉన్న మా పార్లమెంట్ సభ్యుడికి సంబంధించి ఆ ప్రాంతం చెన్నూరు వైపు ప్రాంతానికి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తున్న అధిక రోజు శంకుస్థాపన చేస్తాం. గోదావరి పేరు ఒక 2 రోజులు సంకల్పన చేస్తా ఉన్నాం, ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. ఈ పట్టణం చిన్న పట్టణం, చిన్న దారులు ఉంటాయి. దాన్ని వెడపి చేద్దామంటే మళ్ళా నా కోట్ లేదు, ఇటు వెళ్ళిపోతుంది అటు వెళ్ళిపోతుంది, కోట్ లేని ప్రయత్నం తీసుకుంటున్నాను. ఇంతమంది చేస్తే నన్ను తీసుకున్నారు, 2014 కొంతమంది ఓట్లు అని అనుకుంటాము. ఈ విధమైన ప్రయత్నం మళ్ళా చేద్దాం ఓట్ల గురించి కాదు, దాంతో పాటు ఊరు వెళ్ళాలి. ఊరు వెళ్ళే ప్రయత్నంలో ఏ విధమైన